సామర్లకోట మండలం గుంచాల గ్రామంలో ఉన్నాము. ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక బాలుడు వీడియో బాగా వైరల్ అయింది, అది చాలా మంది చూశారు. మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు, రెస్పెక్టెడ్ డోనర్స్, రెస్పెక్టెడ్ చైర్మన్ గారు, రెస్పెక్టెడ్ టీచర్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మై నేమ్ ఇస్ జీవన్ కుమార్. ఐ యామ్ స్టడీ సెకండ్ క్లాస్ ఇన్ ఎంబీబీ స్కూల్ నంబర్ 1 గుంచాల. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. నమస్కారం. దిస్ ద క్రెడిట్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎక్సెట్రా గారు. నా ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. డైలీ ఉదయం టేస్ట్ టేస్ట్ డెలిషియస్ లంచ్ ఇన్ మై స్కూల్. రిమెంబర్ డియర్ పేరెంట్స్ ఆఫ్ గుంచాల, ఐఎమ్ దిస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. డోంట్ అండర్స్టాండ్ అవర్ గవర్నమెంట్ స్కూల్. నౌ ఇట్ ఈస్ ద హై స్టాండర్డ్ స్కూల్. డోంట్ ఫర్గెట్. Don't forget to your parents of Gunchala. Please join your children. Get good education for better future. Thank you one and all. అబ్బాయి కేవలం అంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు జీవన్ కుమార్. ఆ జీవన్ కుమార్ అనే అబ్బాయి స్వాతంత్ర దినోత్సవం నాడు తను ఇచ్చిన ప్రసంగం ఏదైతే ఉందో అది ఆంగ్లంలో ఇవ్వడం, అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడి ఆ ప్రసంగాన్ని వైరల్ అయింది బాగా సోషల్ మీడియాలో. అది నచ్చిన వ్యక్తులు చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చి అబ్బాయిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న పెద్దాపురం డిఎస్పీ లతా కుమారి గారు అయితే ఆవిడ స్టేషన్కి అది పిలిపించుకుని వాళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఆ స్కూల్లో పనిచేసి టీచర్ ఎవరైతే ఉన్నారో, అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సన్మానించడం అనేది జరిగింది. అయితే మనం ప్రస్తుతం ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో జీవన్ కుమార్, ఈ జీవన్ కుమార్ అనే అబ్బాయి దగ్గరికి మనం ఇక్కడికి రావడం జరిగింది గుంచాల గ్రామం. ఈ అబ్బాయి ఇదే ఊర్లో ఒక ప్రాథమిక గవర్నమెంట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ఈ 2వ తరగతి చదువు గొక్క తిప్పకుండా ఇంగ్లీష్లో స్వాతంత్ర దినోత్సవం నాడు మాట్లాడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరిని ఈ అబ్బాయి ఆకర్షించాడు. నేను కూడా ఈ అబ్బాయి వీడియో చూసి రావడం జరిగింది. అయితే ఇలాంటి కుర్రాళ్ళు రాబోయే తరాలకి, భవిష్యత్ తరాలకి వీళ్ళ పునాదులు, రేపటి భావితరాలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే విద్య అనేది చాలా మందికి నాణ్యమైన విద్య అనేది అందడం లేదు. అయితే ఇలాంటి కుర్రాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంది. అయితే ఈ అబ్బాయిని అడుగు తెలుసుకుందాం మనం. అసలు ఈ వీడి స్కూలు చాలా 1 అన్నాడు. వీళ్ళ ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంటుందంట. గవర్నమెంట్ స్కూల్ 1 అన్నాడు. మా ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంటుంది, మధ్యాహ్నం పెట్టి ఫుడ్ అని చెప్పి అంటున్నాడు. వీడి ఇంటికి వస్తేనామా వీడు నేను కక్కలు తినాలంటున్నాడు. నా కక్కలు తిన్నయ్యవానని చెప్పి మనతోనే మాట్లాడుతున్నాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ అబ్బాయి, ఎక్సలెంట్ యాక్టివ్గా ఉన్నాడు. వీడిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. చెప్పు నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? 1 స్కూల్. ఆ స్కూల్ అవునా? ఇంగ్లీష్ లో మాట్లాడావు కదా, మాట్లాడు ఒకసారి. మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు, రెస్పెక్టెడ్ డోనర్స్, రెస్పెక్టెడ్ చైర్మన్ గారు, రెస్పెక్టెడ్ టీచర్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మై నేమ్ ఇస్ జీవన్ కుమార్. ఐ యామ్ స్టడీ సెకండ్ క్లాస్ ఇన్ ఎంపీ స్కూల్ నంబర్ 1 గుంచాల. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. నవాజ్ స్కూల్ దిస్ ద క్రెడిట్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎక్సెట్రా. అవి గవర్నమెంట్ ప్రైవేట్ ఎవ్రీథింగ్ డైలీ ఉదయం టేస్టీ టేస్టీ డెలిషియస్ లంచ్ ఇన్ మై స్కూల్. రిమెంబర్ డియర్ పేరెంట్స్ ఆఫ్ గుంచాల, ఐఎమ్ దిస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. డోంట్ అండర్స్టాండ్ అవర్ గవర్నమెంట్ స్కూల్. లవ్ దిస్ దాస్టన్. డోంట్ ఫర్గెట్ డియర్ పేరెంట్స్ ఆఫ్ గుంచాల. ప్లీజ్ జాయిన్ యువర్ చిల్డ్రన్. గెట్ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఈ అబ్బాయి మాట్లాడిన మాటలో ఎంత అద్భుతంగా, అంటే ఎవరు చెప్పారు నీకు ఎలా మాట్లాడమని? ఎవరు నేర్పించారు? ఏం పేరు? మూర్తి సార్ నేర్పించారా? మరి నువ్వు బాగా చదువుకుని మంచి ఏమవుతావు? నువ్వు పోలీస్ అవుతావు. పోలీస్ అయ్యి ఏం చేస్తావు? మా మనందరినీ కొట్టేస్తావా? మరి ఏం చేస్తావు పోలీస్ అయ్యి? వీడు చూసారు కదా చాలా 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 ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నాడు. మెయిన్ మాట్లాడటం ఇంగ్లీష్ లో మాట్లాడటం అనేది పక్కన పెడితే వీడి ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. ఎందుకనంటే చాలా మంది వయసు వచ్చినా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళినా ధైర్యంగా స్టేజ్ ముందు ఫియర్ లేకుండా
మాట్లాడడానికి తడబడుతుంటుంటారు. ఎందుకనంటే అది చాలా మందికి ఉన్న అలవాటు, అంటే మేబీ వాళ్ళ దైనందిన జీవితంలో కొన్ని కొన్ని చెయ్యాలనుకున్న చేయలేరు ఆ భయం వల్ల. వీడికి ఆ భయం అనేది లేకుండా చాలా ధైర్యంగా స్వతంత్రంగా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. వీడు కెరియర్కి, అంటే మన సుమన్ టీవీ ద్వారా ఎవరైనా, నేను వీడి దగ్గర రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వీడియో చూసేది కొంతమంది వీడి ఎడ్యుకేషన్కి మంచి బాట వేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం అయితే జరిగింది. కుర్రాడు భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేయాలి. వీడు పోలీసు అవుతానంటున్నాడు, పెద్ద అయ్యాక మరి పోలీసు అవుతాడా, డాక్టర్ అవుతాడా, యాక్టర్ అవుతాడా అనేది వాడి వ్యక్తిగత ఇష్టం అది. కానీ వాడికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది ప్రభుత్వం. వీడు గవర్నమెంట్ స్కూల్లో నేను నెంబర్ వన్ స్కూలు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి డెలీషియస్ ఫుడ్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి కూడా చాలా ధైర్యంగా చెప్తున్నాడు. సో బాగా చదువుకుంటే అది ఏ స్కూల్ అయినా ఒకటే, మనం బాగా చదువుకోవాలి, మనకి మంచి బుద్ధులు నేర్పించే అధ్యాపకులు ఉండాలి. ఎందుకంటే చదువు అనేది మనకి అన్ని నేర్పిస్తుంది, మెయిన్ మనకి క్రమశిక్షణతో పాటుగా విద్యా బుద్ధులే కాకుండా ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి, సంఘంలో మనం ఎలా ఉండాలి ఏంటనేది మనకి ఎంతో విలువలతో నేర్పిస్తుంది. అలాంటిది ఏ స్కూల్ అయినా సరే మెయిన్ అక్కడ తర్ఫీదు ఇచ్చే ఉపాధ్యాయులను బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ కుర్రాడు ఇలాగ మాట్లాడడానికి మెయిన్ తర్ఫీదు ఇచ్చింది ఆ కుర్రాడు చెప్పాడు కదా మూర్తి గారు, మాకు మూర్తి సార్ నాకు ఇలాగ మాట్లాడడానికి నాకు మూర్తి సార్ తర్ఫీదు ఇచ్చారని చెప్పి అంటారు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా బాధ్యతగా వాళ్ళ స్కూల్లో చదువుతున్న పిల్లల పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటే ప్రతి విద్యార్థి కూడా ఈరోజు బాలలే రేపటి పౌరులు, బంగారు భవిష్యత్తు వేయడానికి అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ఆ ఉపాధ్యాయులు ఈ అవకాశం వాళ్ళకి వచ్చిందాన్ని సద్వినియోగం చేసి పిల్లలకు బంగారు బాట వేయడంలో సహాయ సహకారాలు అందిస్తే ది నెంబర్ వన్ పౌరులుగా వాళ్ళు ఉండాలనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అబ్బాయి ఎవరైతే, బాబు ఎవరైతే ఉన్నారో, జీవన్ కుమార్ బాలుడు, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ తల్లి. అబ్బాయి వీడియో బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అందరం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది మా అబ్బాయి ప్రతి దాంట్లో యాక్టివ్ గా ఉంటారండి. కానీ మా అబ్బాయి సబ్జెక్ట్ చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది, స్కూల్ కూడా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఇదంతా తిరిగి ఎవరన్నా సరే మా అబ్బాయి కోసం మా కుటుంబంలో సేవలను ఇప్పుడు మీ అబ్బాయి పోలీస్ అవుతాను అంటున్నాడు, మరి పోలీస్ అయ్యేదాక మీరు చదివించగలరా? చదివించడానికి కొంచెం ఇబ్బంది అయినా సరే చదివించండి, ఎవరైనా కొంచెం సహాయం చేయాలి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని అండి, పని ఉంటా పని ఉంటారు, తోటలు కొలు కష్టపడుతుంది, మాకు కొత్త కష్టపడుతుంది. పర్వాలేదు అండి, మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు అయితే ఉంటది. ఎందుకంటే ఈ రోజుల్లో ధైర్యంగా మాట్లాడగలిగి ధైర్యంగా చేసి వాడికి ఇబ్బంది అయితే ఏం లేదు. మీ అబ్బాయి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు. మీ అబ్బాయి పోలీస్ అవడానికి ఎంతవరకు అబ్బాయి చదవగలరు అంతవరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ సుమన్ టీవీ ద్వారా అన్న ఖచ్చితంగా స్పందిస్తారని చూద్దాం. ఇక్కడ బుజ్జిగారు ఉన్నారు, ఈ అబ్బాయి తాలూకా రిలేషన్ అయితే అబ్బాయిని అడిగి తెలుసుకో, అతను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ చిన్న వయసులో ఈ అబ్బాయి ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుతా ఈ విధంగా తరఫీదు పొందడం అనేది చిన్న విషయం కాదు, వాడు ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరు ప్రభుత్వానికి చెప్పింది కానీ అన్న ఉందా? ఎందుకంటే ఈ జిల్లా కలెక్టర్ గారు ఈ కుర్రవాడిని చూసి, ఈ వీడియో చూసి స్పందించి ఈ అబ్బాయి ప్రతిభని గవర్నమెంట్ తెలియజేయాలని, సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని, ఇతనికి ఆర్థికంగా సహకారం చేస్తే ఉన్నత చదువులకి పైకి వెళ్తాడు, రేపు కలెక్టర్ కావచ్చు లేకపోతే సైంటిస్ట్ అవుతాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారు కూలి పని అండి, కూలి పనికి వెళ్తానే కానీ నా ఇంటికాడ గలలేని పరిస్థితి కాబట్టి ముగ్గురు పిల్లలండి, ముగ్గురు పిల్లలను చదివించుకోవాలంటే కొద్ది కష్టం ఉంటుంది. కాబట్టి ఈ కుర్రవాడిని గవర్నమెంట్ వారు స్పందించి ఈ అబ్బాయికి ఏమన్నా ఆర్థికంగా ఉపయోగం పడితే ఈ అబ్బాయి రేపన్న రోజుని మంచి పేరు రాష్ట్రానికి తీసుకొస్తాడు, అలాగే దేశాన్ని తీసుకొస్తున్నాడు. ఈరోజు గ్రామాన్ని తీసుకొచ్చాడు కాబట్టి గవర్నమెంట్ వారు, కలెక్టర్ వారు దీని మీద స్పందించి సీఎం దృష్టి తీసుకెళ్లాలని ఈ గ్రామ తరపున కానీ అంబేద్కర్ యూత్ తరపున కానీ మేము కోరుకుంటున్నాం. ఎవరైతే జీవన్ కుమార్ అన్నాడో, జీవన్ కుమార్ భవిష్యత్తుకి రాబోయే రోజుల్లో మంచి బంగారు బాట పడాలని ఆకాంక్షిస్తూ మన సుమన్ టీవీ తరపు నుంచి
ఇక్కడ రావడం అయితే జరిగింది. కుర్రాడు తరపు నుంచి నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే నేను కూడా ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ సంబంధించి చేసి పెట్టడానికి నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను. సో జీవన్ కుమార్ కెరీర్కి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్, సుమన్ టీవీ.